ఐదు అడుగులు ఎత్తులేవు, ఏడు అడుగులు ఎత్తులేసి మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని అన్నావు. దేనికి అన్నావంటూ ఎర్రకొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ గూడూరు ఎరిక్షన్ బాబు ఫైర్ అయ్యారు. మంత్రి అయిన కొత్తల్లో 6 నెలల్లో వెలుగొండ ప్రాజెక్టు నుండి నీళ్లిస్తామన్నారు. మార్కాపురం జిల్లా కోసం పోరాడతామన్నారు. పశ్చిమ ప్రాంత ప్రజల కోరికైన మార్కాపురం జిల్లా సాధించేందుకు పోరాటం చేయకుండా వారి కోరికపై నీళ్లు చల్లారు. నాడు మీరన్న మాటల వీడియోలే నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంటూ ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఫైర్ అయ్యారు. ఏడు అడుగులు ఎత్తులేసి మాట్లాడు, మార్కాపురం జిల్లాను ప్రకటించాలని అన్నావు. దేని ప్రకటించాలన్నావు? ఆ రోజు ఈ ప్రాంతంలో రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, ఈ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. ఖచ్చితంగా 6 నెలల వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు ఇచ్చేది తథ్యం, మార్కాపురాన్ని జిల్లాగా పోరాడే తథ్యం అని చెప్పేసి మీరు ఆ రోజన్న మాటలనే ఈరోజు సోషల్ మీడియా ప్రేతంగా వ్యాపించిపోయింది, దాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే దానికి మీరు కట్టుబడి ఉండాలని చెప్పేసి మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనని ఈ ప్రాంత వైసీపీ కార్యకర్తల మీద ప్రజల మీద దయచేసి మీరు రుద్దబాకండి. మీకు చేతనైతే మార్కాపురం జిల్లాను చేయటం నాకు ఇష్టం లేదని చెప్పండి, చేత కాకపోతే. చేతనైతే ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే మిమ్మల్ని 2 సార్లు ఓట్లేసి భుజానెత్తుకున్నారో వారిని గౌరవించే విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు వెళ్ళి మార్కాపురం జిల్లా అయితే మీ పేరు శాశ్వతంగా ఉంటారని చెప్పేసి మీరు ముఖ్యమంత్రి గారు చెప్పి చేయించండి. ఎందుకంటే నాకు పూర్తిగా ఈ ప్రాంత ప్రజలు ఏదో కాయకష్టం చేసుకోండి బ్రతికేటటువంటి ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి